హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ క్రియేటివ్ సిస్టర్ని ఈరోజు వచ్చేసి ఎంతో టేస్టీ అయినా పచ్చడితోటి మీ ముందుకు వచ్చానండి రెసిపీ చూడటానికి ముందుగా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాటర్ తీసుకున్నాను దాంట్లో వంకాయ ముక్కలండి కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసేసాను వేసి కొంచెం సాల్ట్ వేసేసి లైట్గా ఉడికించుకుంటున్నాను అవి మొత్తం మెత్తగా అయ్యేంతవరకు కాదు కొంచెం ఉడికించుకుంటున్నాను వంకాయ ముక్కల్ని పసుపు వేసాను పసుపు ఉప్పు వాటర్లో కొంచెం వాటర్ వేసేసి అది ఉడికింది చూడండి ఇట్లా తుంచితే ఉడికిపోయింది తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసేసాను తర్వాత ఆవాలు జీలకర్ర మినపప్పు వేసాను అంటే ఇదంతా పోపు కోసం అండి ఒక వెండి మిరపకాయ కట్ చేసి వేస్తున్నాను కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకోండి పచ్చిశనగపప్పు కొంచెం కొంచెం ఇంగువ వేసాను తర్వాత కొంచెం అదంతా ఫ్రై చేసుకున్నాక కరివేపాకు కూడా వేసేసానండి కరివేపాకు ఉంది యాచురల్గా లేదు అనుకున్నాను నేను ఇవంతా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను మనము ముందుగా ఉడికి పిచ్చి పెట్టుకున్న పచ్చిమిర్చి తీసుకున్నాను ఒక నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నాను పచ్చివే అండి ఇది వంకాయ పచ్చి పచ్చడి లాగా బాగుంటుంది టేస్ట్ తర్వాత ఉప్పు బెల్లము చింతపండు అంటే మీ పులుపుకి మీ క్వాంటిటీకి తగ్గట్టు వేసుకోండి నేను కొంచమే వేసాను తర్వాత ఇవంతా మిక్సీ పట్టుకుంటున్నాను ఫస్ట్ ఇది అంటే ఇవి వంకాయ ముక్కలు వేస్తే మెదగదు కదా ఇవి అందుకోసం అట్లా పేస్ట్ చేసుకున్నాను తర్వాత ఉడకవిచ్చి పెట్టుకున్నాం కదా వంకాయ ముక్కలను వాటిని వాటర్లో నుంచి తీసేసానండి వాటర్ వడగట్టుకొని ఓన్లీ వంకాయ ముక్కలు మాత్రమే ఆ వంకాయ ముక్కలు కూడా అందులో వేసేస్తున్నాను మిక్సీ జార్లో అవి ఇంకా కొంచెం కాలుతూ ఉన్నాయి తర్వాత పచ్చి ఉల్లిపాయలు అండి కొంచెం సన్నగా తగ్గేస్తుంది కానీ కొంచెం పల్స్లో పెట్టేసేసి ఒకసారి వెనక్కి అట్లా తిప్పు తండేసానండి అలా అయిపోయింది కచ్చాపచ్చాక మనకైతే వంకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి తీసుకుని అంటే సర్వింగ్ బౌల్ అయితే తీసుకుంటున్నాను ఈ వంకాయ పచ్చడి ఎలా అంటే పుల్ల పుల్లగా స్వీట్గా తీయదిగా కారకారంగా చాలా బాగుంటుందండి ఇది కట్టె పొంగులకి రైస్లోకి సంగటికి అన్నిటికీ బాగుంటుంది ఇలానే పెట్టుకోవచ్చు లేకపోతే పోపు మీ ఇష్టం పోపు వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు కానీ నేను పోపు వేసాను కదండి అది పోపు వేస్తున్నాను ఆ శనగపప్పు మంచిగా ఫ్రై అయ్యి తగులుతూ ఉంటే బాగుంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఈ చట్నీ కూడా చాలా టేస్ట్ బాగుందండి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ అండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్సిమ్మని క్లిక్ చేయండి మేము అప్లోడ్ చేసే వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వెంటనే వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్